గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో శాసనసభ్యులు పెండం దొరబాబు పర్యటించి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బుర్రా అనుబాబు, స్థానిక సర్పంచ్ చిన్నబాబు దంపతులు, ఇతర గ్రామ నాయకులు, సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబు ఏంటి వెనకెళ్ళాం. జై జగనన్నమ్మ, జై జగనన్నమ్మ, జై జగనన్నమ్మ. వచ్చిన ఆ ఇల్లు తీసుకోవాలి కదా, ఒప్పుకోలేదు. మా ఫాదర్ నాకు ఇప్పుడు ఇల్లు కూడా రాలేదు. ఎవరో ఇక్కడ ఇల్లు పెద్ద మనిషి జై జగన్. మా అమ్మాయండి, మా అమ్మాయి జై జగన్. అలా సార్, రైట్ తల్లి. లో భాగంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం కొత్తూరు గ్రామంలో పెద్దలు, గౌరవనీయులు, స్థానిక జడ్పీటీసీ మన బుర్రా అనుబాబు గారు, అలాగే స్థానిక సర్పంచ్ చిన్నబాబు గారు దంపతులు, అలాగే ఎంపీటీసీ గారు, ఇంకా ఇతర నాయకులు, ఇతర గ్రామాల సర్పంచులు నాయకులు అందరూ కూడా ఈ రోజున గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి ఈ రోజున వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలోలాగా ఈ గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే కొంతమంది వ్యవసాయం చేసుకునే నిమిత్తం ఏలేరు కాలువ ఈ ప్రాంతం గుండా వెళ్ళే కాలువని ఇక్కడ ఈ ప్రాంతంలో ఇల్లు రావడం వలన దాన్ని ఆ కాలువను క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ ఈ రైతులందరూ కూడా మాకు సపరేట్గా కాలువ కావాలి అని చెప్పేసి అడిగిన సందర్భం ఈ రోజున ఇక్కడ జరిగిన సంఘటన. వారందరికీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రేపు రమ్మండం జరిగింది. రేపు కూడా ఈ గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆ దాన్ని కూడా ఇరిగేషన్ అధికారులతోటి అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి తప్పనిసరిగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు ఇబ్బంది లేని విధంగా, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేని విధంగా కొంతమంది డ్రైన్ అడుగుతూ ఉన్నారు. ఆ డ్రైన్ని ఈ కాలువ కూడా వచ్చే విధంగా దాన్ని ఆలోచన చేయాలని చెప్పేసి స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇక్కడ ఇతర నాయకులు అందరూ కూడా కోరడం జరిగింది. తప్పనిసరిగా దాని మీద ఎస్టిమేషన్ వేసి ఏ రంగా పూర్తి చేయాలనే దాని మీద ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ చెప్పారు, అవన్నీ కూడా తప్పనిసరిగా అత్యవసరమైనన్ని కూడా ఈ గ్రామంలో పూర్తి చేయడానికి రేపు కూడా గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంకా మిగతావి కూడా చూసి ఈ గ్రామంలో అందరు నాయకులందరితో కూర్చుని ఈ గ్రామంలో అత్యవసరమైన పనులన్నింటినీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి ఇచ్చిన 20 లక్షలే కాకుండా మరి ఇతర గ్రాంట్ల ద్వారా కూడా ఇక్కడ అత్యవసరమైన పనులను పూర్తి చేయాలని సంకల్పించాలని చెప్పి తెలియజేస్తాను.